కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన యువ కేరటం అశోక్ కు శుభాకాంక్షలు తెలపడానికి భారీ జనం తరలి వస్తున్నారు. యానాం నియోజకవర్గంలో 30 సంవత్సరాల తర్వాత ప్రజల మార్పును కోరుకున్నారు. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అత్యధిక విజయం సాధించారు. దీంతో యానాంలోని ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు. గొల్లపల్లి పార్టీ కార్యాలయంలో చాలా మంది అభిమానులు కార్యకర్తలు అశోక్ ను సన్మానించారు. మెయిన్ అంటే మన నమస్తే యాడ ఫస్ట్ నుంచి ఆంటీ ఎలా చూడ బయటకు వచ్చింది ప్లీజ్ పొజిషన్ బాగాలేదు కదా బయట మిత్రులందరికీ నమస్కారం అండి. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం గుర్తి నేను గెలవడం జరిగింది. ఇది మా నాన్నగారి ఆశయం. యానం ప్రజలకి స్వేచ్ఛ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ ఊరిలో. ఒక హాస్పిటల్ సమస్య నుంచి నిరుద్యోగం సమస్య వరకు ప్రతి ఒక్కరు ఎన్నో ఇబ్బందులుగా పడున్న వల్ల నేను ఒక భరోసా ఇవ్వడం వల్ల నన్ను గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి నేను ఏ మాట అయితే ఇచ్చానో, ఏ హామీలు అయితే ఇచ్చానో ప్రతి ఒక్కరికి చేసే బాధ్యత మా మీద ఉందండి. మా నాన్నగారి మీద నమ్మకాన్ని నన్ను నమ్మి నన్ను గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత నా మీద ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా నేను చేసి తీరుతానండి. ఇప్పుడే పాండిచేరి కూడా వెళ్ళడం జరుగుతుంది, ఈరోజు కానీ రేపు కానీ. అక్కడ సమీకరణాలు బట్టి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏం జరుగుతుందో, మా ప్రజల్లో యానం భవిష్యత్తు బట్టి ఇందులో ఏ విధంగా చేరాలో దాన్ని బట్టి ఆలోచించి నేను డెసిషన్ తీసుకుంటాను. ఈ పార్టీ అని కాదండి, అంటే మాకు యానం ప్రజలను నమ్మి ఇందులో కూర్చోబెట్టారు. దానికి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, యానం అభివృద్ధి చెందడానికి ఏ విధంగా కుదురుతో ఆ విధంగా ఆ పార్టీలోకి వెళ్తానండి. మరి కానీ మా పెద్దలను కానీ అందరినీ కూడా కనుక్కొని ప్రజలు అవిష్టం మేరకు ఇందులోకి వెళ్ళాలి. ఏ ఫీల్ అంటే సార్, ఇది ప్రజలు ఏంటంటే 35 సంవత్సరాల నుంచి ఒక నియంత పాలన అనుభవిస్తున్నారు ఇక్కడ. దాన్ని బదలు కొట్టడానికి మేమేంటి అంటే ఎన్నో కుయుక్తులు పన్ని గెలుస్తున్నారు తప్ప ఏదో ఒక రకంగా అయితే గెలవట్లేదు. అదేంటంటే ఇక్కడ యానం ప్రజలందరికీ కూడా తెలుసు, అన్ని రకాలు కూడా భయపెట్టి ఈ ఎలక్షన్లో కూడా భయభ్రాంతి ఎలక్షన్, ఒక రౌడీజం కానీ అన్ని రకాలు అలవాటు చేశారు ఇక్కడ జనాలకి. కాకపోతే ఏంటి అంటే ప్రజలు ఎవరు దీనికి భయపడలేదండి. ఈరోజు నిజం గెలిచింది, ఒక మంచి ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ దాన్ని స్వాగతించి ఆ రోజు మా నాన్నగారు చేసిన సేవలు కానీ ఈరోజు నా మీద నమ్మకంతో కానీ ప్రతి ఒక్కరూ నన్ను నమ్మి గెలిపించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. ఏ ఇబ్బంది ఉన్నా ఏమన్నా నేను ప్రజలందరికీ కూడా, యానం ప్రజలందరికీ కానీ చుట్టుపక్కలందరికీ కూడా ఏం చెప్తున్నానంటే, ఈరోజు ఎలక్షన్ వాతావరణం వచ్చింది, అప్పటి నుంచి కూడా మనకి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే కుదిరినంత వరకు వ్యాక్సిన్ వేయించుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తి. ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ముందు ఎలా వచ్చింది, ఇంట్లో కూర్చొని 10 రోజులు 15 రోజులు ఉంటే తగ్గిపోతాను అనుకునే ఆ భ్రమలో ఉన్నారు. కానీ చాలా వరకు చాలామంది కరోనా వల్ల కూడా ఈ సంవత్సరం ఈ సెకండ్ వేవ్లో కూడా చాలా ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దాన్ని అధిగమించాలంటే నా దగ్గరికి రావాలి, నాకు కృతజ్ఞత తెలిపే వాళ్ళు కూడా నేను చెప్తున్నానండి. ఒక 10 రోజులు 15 రోజులు మనం ఓపిక పడితే ఇది తగ్గిపోతుంది. తర్వాత ప్రతి ఒక్క సమస్య కానీ మీరు కృతజ్ఞత తెలపడానికి కానీ దేనికైనా కూడా నేను ఇక్కడే ఉంటాను, మీకోసం ఉంటాను. కానీ ఒకటి ఆలోచించి చూడండి, ఇంట్లో అందరూ కూడా పెద్దలు ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు ఒకసారి ఆలోచించి చూడండి బయట తిరగడానికి.